ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు నారా లోకేష్ గారు కూడా స్పీడ్ పెంచారు, దూకుడు పెంచారు. ప్రత్యర్థి పార్టీల మీద చేస్తున్న విమర్శల పర్వం కూడా పెరిగింది. కానీ ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆచి తూచి వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. నారా లోకేష్ గారు చేస్తున్న ప్రచారంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అంటే వైసీపీ ఎంపీ అభ్యర్థిని టార్గెట్ చేస్తూ ఆయన పదే పదే కొన్ని వ్యాఖ్యలు చేయడం, అంటే ప్రభుత్వ పనితీరును తప్పుపట్టడంలో తప్పేం లేదు, అది రాజకీయ కోణంలోనే చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అచ్చేయలేదు, ఇచ్చేయలేదు, మాట తప్పారు, లేదంటే మడమ తిప్పారు, ఇటువంటివి చెప్పడం తప్పేం లేదు. కానీ ఎంపీ అభ్యర్థిని పదే పదే విమర్శించడం, ఇక్కడ ప్రధానంగా కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది, ఎంపీ అభ్యర్థిని విమర్శించే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే గనక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, వెనక ముందు ఆలోచించుకోకుండా ఏది పడితే ఆ విమర్శ చేసేస్తే ఎంపీ అభ్యర్థి మీద ఇబ్బందులు తప్పు అనేది. అంటే అది ఏ రకంగా అంటే వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో ఇద్దరు అదే పని చేస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. వాళ్ళిద్దరిని చూసి టీడీపీ సోషల్ మీడియా కూడా అంతకుమించి అగ్రెసివ్గా వెళ్ళిపోతుంది అనేది. వాళ్ళ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తూ ఉంటే గురుమూర్తి గారు అక్కడ ఏదో పెద్దిరెడ్డి గారు కాలు పట్టుకున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ కింద కూర్చున్నట్టు, ఇలా రకరకాలుగా అయితే ఇక్కడ ఇవన్నీ చూసినప్పుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుందంట దళిత సంఘాల నుంచి ప్రధానంగా. అంటే ఇప్పటికే దళిత సంఘాలు తెలుగుదేశం పార్టీ మీద ఒకంత ఆగ్రహంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఒక దళిత నేతను ఈ రకంగా అవమానిస్తారా అనే ఆగ్రహం మళ్ళీ మరింత పెళ్ళిబిగుతోంది వాళ్ళ మధ్యలో. అంటే ఈ తరుణంలో ప్రధానంగా నారా లోకేష్ గారు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే, ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే అవసరమైతే కేసుల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది కూడా కొన్ని హెచ్చరికలు అయితే వినిపిస్తున్నాయి, సున్నితమైన హెచ్చరికలు సోషల్ మీడియా వేదిక ద్వారా. మొత్తానికి ఏం జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకుంటారా లేదా, ఇలాగే కంటిన్యూ చేస్తారా, దళితుల ఆగ్రహాలకు మళ్ళీ గురు అవుతారా, దళిత సంఘాల ఆగ్రహాలకు ఏంటనేది ఇంకేవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.